నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ తెలుగుని తాడుబొచ్చు. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి, అంటే ఉసిరికాయలతో, అందులో రాతి ఉసిరికాయలతో ఇలా కూడా చేయొచ్చు అనిపించింది. ఈ రెసిపీ అయితే నాకు నా ఫ్రెండ్ చెప్పారనమాట. సో ముందైతే ఆ రెసిపీ ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. బట్ అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని చూడండి. ఇది ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ముందైతే ఈ రెసిపీ కోసం ఆమ్లా అంటారు కదండి, ఆ ఉసిరికాయలను తీసుకుని నేనైతే కుక్కర్లో బాయిల్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం క్లీన్ చేసి పెట్టుకుని కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చే విధంగా, అంటే వాటర్ ఎక్కువ పోయక్కర్లేదు, వీడియోలో చూసారు కదండి, అలా కొద్దిగా వాటర్ పోసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. టూ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూస్తున్నారు కదండి ఈ విధంగా బాయిల్ అయి ఉన్నాయి. అంటే ఇంతవరకు బాయిల్ అయితే చాలు, ఇంకా 3 విజిల్స్ పెడితే మరీ సాఫ్ట్ అయిపోతే అంతవరకు అవసరం లేదు, 2 విజిల్స్ వరకు సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఈ ఉసిరికాయ రొయ్యల కోసం అండి పండుమిరపకాయలను యూస్ చేస్తున్నాను. సో పండుమిరపకాయలను క్లీన్ చేసి పెట్టుకుని జస్ట్ ఒక 2-3 పీసెస్లో కట్ చేసుకుంటే చాలండి. మనకిప్పుడు పండుమిరపకాయలు అనేవి మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే పండుమిరపకాయలు నిన్న చెప్పాను కదండి మన ఛానల్లో ఒక పిక్కిల్ అనేది నేను పోస్ట్ చేశాను. పండుమిరపకాయలు విటమిన్ సి ఉంటుంది, హెల్త్ పరంగా చాలా యూసేజ్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే పండుమిర్చిని కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం, అలాగే ఉసిరికాయలు కూడా, ఆమ్లా కూడా మనకి బాయిల్ అయ్యాయి కదండి. సో ఆమ్లాని చిన్న పీసెస్లో చేసుకోవాలి. దీనికోసం మనం ఏమి చాకు లాంటివి ఏమి యూస్ చేయక్కర్లేదు, ఎందుకంటే అవి బాగా కుక్ అయి ఉన్నాయి కాబట్టి. జస్ట్ మధ్యలోకి ఇలా ప్రెస్ చేస్తే మనకి అది మధ్యలో గింజ సెపరేట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వాటిని తీసుకొని మనం పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ప్రతి ఆమ్లాలో కూడా గింజల్ని సెపరేట్గా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఆ పల్పును అనేది యూస్ చేస్తాం ఇప్పుడు ఈ ఉసిరికాయ ఉడియాల కోసం. ఈ ఆమ్లాలకి చాలా పేర్లు ఉన్నాయి. అంటే చాలామంది అండి రాతి ఉసిరికాయలు అంటారు, లేదా పెద్ద ఉసిరికాయలు అంటారు. మెయిన్గా అయితే వీటిని శ్రీఫలం అని పిలుస్తారంటండి. ఆయుర్వేద వైద్యంలో ఈ శ్రీఫలానికి ప్రముఖ పాత్ర ఉంటుందండి. తల వెంట్రుకల మొదలు కాలి గోళ్ళు వరకు కూడా ఉసిరి మానవ శరీరానికి అద్భుతంగా ఉపయోగపడే సర్వ రోగ నివారణ అండి. సో ఇప్పుడు పండుమిర్చి అండ్ అలాగే ఆమ్లాని కూడా మనం పీసెస్లో కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏంటంటే ఒక మిక్సీ జార్లో ముందు పండుమిర్చి పీసెస్ని వేసి మిక్సీ చేసుకోవాలండి. అసలు వాటర్ అయితే ఏమి యూస్ చేయొద్దు. సో చూస్తున్నారు కదండి పండుమిర్చిని ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోనికి జీలకర్ర, వెల్లుల్లి, బెల్లం అండ్ సాల్ట్, సాల్ట్ కాదండి నేనైతే క్రిస్టల్ సాల్ట్, అదే కల్లుప్పుని యూస్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టాలండి. సో మనకి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం అది మనకి, అంటే బెల్లం కూడా యాడ్ అయ్యింది కాబట్టి మనకి కొంచెం వాటర్గా అనిపిస్తుంది. అస్సలు అయితే వాటర్ ఏమి యూస్ చేయొద్దండి. సో చూస్తున్నారు కదండి మిక్సీ పట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోనికి మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఆమ్లా పీసెస్ ఉన్నాయి కదండి, సో వాటిని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి దీనిలోకి సాల్ట్ అండ్ స్వీట్ అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే మనం యాడ్ చేయొచ్చండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ విధంగా మొత్తం ఫ్లాట్గా చేసుకుని ఒక 1 డే ఎండలో అలాగే ఉంచాలండి. అంటే దీనిలో ఉన్న ఆ వాటర్ అనేది కొంచెం ఎవాపరేట్ అయిపోవాలి. ఎండలో 1 డే వరకు ఉన్న తర్వాత మనకి, అంటే దాన్ని మనం టచ్ చేస్తుంటే అసలు చేతికి అంటుకోదండి. ఈ విధంగా ఉన్న తర్వాత మనం వీటిని ఒడియాలుగా పెట్టుకోవాలన్నమాట. నేనైతే ప్లాస్టిక్ కవర్ని యూస్ చేశానండి, అంటే కొంచెం ప్లాస్టిక్ కవర్ అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ప్లాస్టిక్ కవర్లో ఈ విధంగా ఒడియాలుగా పెట్టుకుని ఒక 1 డే 1½ డే వరకు ఉన్న తర్వాత నాకైతే ఒడియాలు ఎండిపోయాయండి. చూస్తున్నారు కదా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఈ ఉసిరిని సంస్కృతంలో ఇండియన్ గోస్బెర్రీ ఆర్ ఆమ్లా అని కూడా అంటారండి. ఈ ఆమ్లా వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల డయాబెటీస్ వాళ్ళకి కావచ్చు, మనకి ఎలాంటి ఐ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కాపాడుతుందండి. చాలా మంచి గుణాలు అయితే ఉన్నాయండి. ఈ ఉసిరిని మనం డైరెక్ట్గా ఆహారంలోకి అయితే తీసుకోలేం కాబట్టి ఈ విధంగా, అంటే రేగుపండు ఒడియాల ఏ విధంగా అయితే మనం తయారు చేసుకుంటామో అలా ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. జర్నీస్లో వామిటింగ్స్ అలాంటి వికారం ఉన్నవాళ్ళు కూడా రాకుండా ఉండడానికి ఉసిరికాయ ఒడియాలను యూజ్ చేయొచ్చు. ఈ విధంగా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నా అలాగే చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకొని ఈ ఉసిరికాయ ఒడియాలని మీరు కూడా తయారు చేసి ఎలా ఉన్నాయో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఉసిరికాయ ఒడియాలు మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.